హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నోరు ఉంచే వంకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా వంకాయను బాగా శుభ్రంగా కడిగి ఈ వీడియోలో చూపించిన విధంగా వేరుశనగ నూనె కానీ వంట ఆముదం కానీ సరిపోతుంది, ఏదైనా ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా అన్ని కాయలకు మనం నూనె అదేవిధంగా రాసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా నీట్గా శుభ్రంగా కాయ మొత్తం అంతా అయ్యేటట్టుగా రాసుకోవాలి, పక్కన పెట్టుకొని తర్వాత గ్యాస్ పొయ్యి మీద ఈ విధంగా వేడి చేయాలి. లేదు మీకు అవకాశం ఉంటే స్క్రీన్ పైన చూపిస్తున్న జాలి ఉంది కదా, అంటే దాన్ని జల్లెడ అంటారు, అదైనా ఉపయోగించుకొని వేడి చేసుకోవచ్చు. ఈ విధంగా తిప్పుదు అంటే కాయ మొత్తం నీట్గా వేడవ్వాలి కాబట్టి వేడికి మగ్గాలి కాబట్టి అది ఆ విధంగా తయారు చేయాలి. తర్వాత అయిపోయిన తర్వాత ఇక నా అన్ని కాయలు అయిపోయిన తర్వాత ఈ విధంగా తోలు పూర్తిగా నీట్గా ముచ్చటగా తీసుకోవాలి. అదిగో అలా ఉండిద్ది వీడియోలో చూపించిన విధంగా, చూసారా? అదిగో మొత్తం అన్ని కాయలు క్లియర్గా కనపడుతుందా? ఓకే. ఇప్పుడు ఇక్కడ కడాయిలో నూనె పోసుకొని, కడాయి అంటే బాండీ అని కూడా అంటారు, నూనె పోసుకొని ఆ వంకాయల్ని అందులో వేయాలి. ఆ వంకాయల్ని వేసే ముందు మధ్యలో సగానికి కట్ చేయండి, ఎందుకంటే మధ్యలో ఏమైనా నీట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని నూనెలో వేసుకోండి. అలా అన్ని కాయలు నూనెలో వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. చూసారా ఎలా వేగుతున్నాయో? ఈ విధంగా తిప్పుతూ ఉండాలి, అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి, బాగా మొత్తం అన్ని వైపులా వేగాలి కాబట్టి. చూసారా? తర్వాత వేగటం అయిపోయిన తర్వాత ఇక నా కారం పెట్టుకోవాలి. కారం ఇప్పుడైనా పెట్టుకోవచ్చు, లేదంటే మీరు ఇందాక కట్ చేసి ఫస్ట్లో వేసారు చూసారా, అప్పుడైనా కారం పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా కారం పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. తర్వాత ఇక పైన మనం కొంచెం కారం చల్లుకోవాలి, కారం వేసుకుంటే బాగుంటుంది లైట్గా. దీనికి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్లో వంకాయలు వేశారు కదా నూనెలో, అప్పుడే సాల్ట్ కొంచెం లైట్గా యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇది మామూలుగా టమాటా పప్పు, గోంగూర పచ్చడి, తోటకూర, వీటిలో ఈ వంకాయ ఎక్సలెంట్గా ఉండింది. అది మనం ఇది 1/2 అవర్ తినబోయే ముందు వండుకొని తినాలి. అంతేగాని ఉదయం 10 గంటలకు ఉండి మధ్యాహ్నం 2 గంటలకు తింటానంటే కుదరదు, బాగోదు, అంతగా అనిపించదు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా తయారు చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి.